హంసజయం అతీంద్రియ అనుభవములు అనుభూతులు హంస అనగా ప్రాణం ప్రాణములపై సంశయం పొందుట హంస జయ సాధన హంస జయ సిద్ధి ప్రాప్తించినచో శ్వాస ప్రశ్వాసం లేకుండా ఎంత సమయమైనా ఉండవచ్చు సవాసన సాధన తొందరగా ప్రాప్తించుటకై హంస జయం ఆవశ్యకం దీర్ఘ ప్రాణాయామం ద్వారా హంసజయం సాధ్యమగును కేవల కుంభకం హంసజయం వీటిలో అంతరం ఉన్నది కేవల కుంభక అవస్థ ద్వారా సాధకుడు సమాధి అవస్థలోనికి పోవచ్చును కానీ హంసజయ అవస్థ ద్వారా సాధకుడు సమాధి అవస్థలోనికి వచ్చునా అయినచో అక్కడ స్థిరంగా ఉండునా అన్నది చెప్పలేం హంసజయ అవస్థ శరీర నియంత్రణకు చెందిన ఉచ్చ అవస్థ ఈ అవస్థ శరీరమునకు సంబంధించినది కేవల కుంభకావస్థ శరీర భావమునకు అతీతమైనది ప్రాణజయ సాధన చేయగలిగిన సాధకునకు హంసజయ సాధన సాధ్యమగును హంసజయం ఒక విధమైన కేవల కుంభకావస్థ అయినా కేవల కుంభకావస్థయందు అధిక సమయం ఉండుట వలన సమాధి అవస్థ ప్రాప్తించును దేహభావ రహిత అవస్థ కేవల అవస్థయే ఇది ఆత్మ సాక్షాత్కారం నిచ్చడి అవస్థ హంసజయం హఠయోగం నందలి ఒక ఉచ్చ అవస్థ ప్రాణాయామ అభ్యాసం లేకుండా హంసజయం ప్రాప్తించదు కానీ కేవల కుంభకావస్థ ప్రత్యేకమైన సాధన లేకుండానే తీవ్రమైన విచారణ ద్వారా కూడా ప్రాప్తించును హంసజయ అవస్థలో కేవలం శ్వాస ప్రశ్వాసలు స్తంభించును కానీ కేవల అవస్థలో శ్వాస ప్రశ్వాసలు రక్త సంచారం కోసికల ఉత్పత్తి ఇత్యాది శరీర క్రియలన్నీ ఆగిపోను హంసజయ అవస్థలో మనస్సు బుద్ధి క్రియాత్మకంగా ఉండను కానీ కేవల అవస్థలో మనోబుద్ధులు శాంతమగును ఈ అవస్థ శరీరమునకు ఉత్ అతీతమైన ఉచ్చ జ్ఞాన అవస్థ సవాస సాధనలో హంసజయం ఆవశ్యకం అయితే సవాస సాధన కేవల అవస్థ కంటే నిమ్నమైనది కేవల కుంభక అవస్థ ద్వారా సాధకునకు గహనమైన ధ్యానం ద్వారా సమాధి అవస్థ ప్రాప్తించును కేవల కుంభక అవస్థ అనేది ఒక అవస్థయే గాని శూన్యావస్థ కాదు నిర్వికల్ప అవస్థ కంటే అతీతమైనది శూన్యావస్థ ఇది ఒక అవస్థారహిత అవస్థ